ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో పిసిసి పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాలను చట్టాలను వ్యతిరేకిస్తూ సోమవారం రైతులతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆలేరు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జనగా ఉపేందర్ రెడ్డి మాట్లాడారు. ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేక విధానాలను చట్టాలను వ్యతిరేకిస్తూ సోమవారం రైతులతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆలేరు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లు రైతు నడ్డు విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలను రోజులు దగ్గర పడ్డాయని హెద్దేవా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివిధ శాఖల పోస్టుల నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఇలయ్య, ఆలేరు ఎంపీపీ గంధమల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, ఆలేరు మండల మహిళా అధ్యక్షురాలు దూదాల అనిత, జిల్లా అధ్యక్షులు నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. ధర్నా లేకుండా మరి సందులో సడేమి అన్నట్టు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులు పెట్టి అక్కడ కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ మరి మోదీ గారు బీజేపీ గారు మరి ఈ రకంగా దేశానికి వెన్నెముక రైతే అని చెప్పి రైతే రాదని చెప్పి రైతును కూడా ఆఖరి ఉసూరు అంతట్టు రైతు కండ్ల పట్టి నీళ్లు పెడతట్టు ఎన్నెన్నో గొప్పలు చెప్పి ఆఖరి రైతు మీద పడ్డారంటే ఏ ఏ ఏ ప్రభుత్వాలు మరి మనగడ కొనసాగించలేవని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నాం. ఎందుకంటే రైతు మంచుకుంటేనే అందరు చల్లగుంటారు. అందరికి ఒక బుక్క ఇప్పుడు ఒక రైతు చెప్తుండు ఒక ఆయన కష్టపడి ఎండలో మరి 360 రోజులు కష్టపడితే ఆ 2 పంటలు 3 పంటలు పండితే ఈరోజు దేశానికి మొత్తం 70% వ్యవసాయక దేశం భారతదేశం. ఈ 70% ఉన్న రైతులను మరి వ్యవసాయక దేశాన్ని పెద్ద బిల్లు పెట్టి పెద్ద ప్రమాదంగా మరి వాళ్ళు ఏదో ప్రైవేటు బడా పారిశ్రామిక వేత్తలలో చేతులు పెట్టి మరి భారతదేశాన్ని మరి ఆగం చేసే పరిస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త, రైతులంతా దీన్ని వ్యతిరేకించి తప్పకుండా బిల్లు ఉపసంహరించడం అంతవరకు మనం పోరాటం చేయాలి. ఆదేశాల మేరకు ఇక్కడ డీసీసీ పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2 కోట్ల సంతకాలతోటి కేంద్రంలో రాష్ట్రపతికి ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్ గారికి ఏదైతే రైతు వ్యతిరేక బిల్లును రైతులే వ్యతిరేకిస్తూ ప్రతి గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ఈ రైతు వ్యతిరేక బిల్లు మీద సంతకాలను సేకరణ చేపట్టడం ప్రతి రైతు కూడా ఇలా గోస వెళ్లబోస్తున్నాడు. రైతుకు ఏ విధంగా న్యాయం చేయని బిల్లు కనీసం రైతు మద్దతరిచ్చేది పోయి ఇలా బడా వ్యాపారవేత్తలకు అమెజాన్ కు అనిల్ అంబానికి అదాని లాంటి వాళ్లకు ఇలా లాభం చేకూర్చే విధంగా ఒక కార్పొరేట్ వ్యవసాయం చేసే రీతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రతి గ్రామ గ్రామాన రైతులతోటే సంతకాలు తీసుకుని ఇక్కడ రాష్ట్రపతికి ఇక్కడ గవర్నర్ కు సమర్పించాలనే ఉద్దేశంతో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అన్ని గ్రామాల్లో కూడా రైతు సంతకాలు చేపట్టడం